హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో తాతినేని సత్య డైరెక్షన్ వచ్చిన 4 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ భీమిలి కబడ్డీ జట్టు. ఈ మూవీ 29 జూలై 2010 రిలీజ్ అయింది. సుశీంత్ రన్ ఈ మూవీకి స్టోరీ అందించగా సెల్వ గణేష్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని ఎన్వి ప్రసాద్ అండ్ పరాజ్ జైన్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. తాతినేని సత్య డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ శివమనసులో శృతి. ఈ మూవీ 10 ఫిబ్రవరి 2012 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ ఎం రాజేష్ అందించగా నంద్యాల రవి ఈ మూవీకి డైలాగ్స్ అందించడం జరిగింది. ఈ మూవీకి సెల్వ గణేష్ మ్యూజిక్ డైరెక్షన్ వహించగా విక్రమ్ రాజ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. శివమనసులో శక్తి అనే తమిళ మూవీ నుంచి ఈ మూవీ రీమేక్ చేయబడింది. తాతినేని సత్య డైరెక్షన్ వచ్చిన థర్డ్ మూవీ శంకర. ఈ మూవీ 21 అక్టోబర్ 2016 రిలీజ్ అయింది. ఈ మూవీకి సాయి కార్తిక్ మ్యూజిక్ డైరెక్షన్ వహించగా ఆర్వి చంద్రమౌళి ప్రసాద్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. తాతినేని సత్య డైరెక్షన్ వచ్చిన ఫోర్త్ మూవీ వీడేవుడు. ఈ మూవీ 15 సెప్టెంబర్ 2017 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ తాతినేని సత్య అందించగా ఎస్ తమన్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని రైనా జోషి ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది.